Hi, hello, welcome to the first ever YouTube Film News Bulletin Prime Show. ఎవరైనా హాలిడేకి వెళ్తే ఏం చేస్తారు ఏం చేస్తారు హ్యాపీగా వెళ్ళిన చోటును ఎంజాయ్ చేస్తూ ఉంటారు కొత్త కొత్త ప్లేస్లను ఫోటోస్ లో బంధిస్తూ ఆనందిస్తూ ఉంటారు బట్ రామ్ చరణ్ అలా కాదు తను కాస్త డిఫరెంట్ కదా అందుకే హాలిడేని కూడా హార్డ్ వర్క్ కే కేటాయించాడు దీంతో చూసిన వాళ్ళంతా చరణ్ మరి ఇంత ప్రొఫెషనల్ అంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే అతను హాలిడేస్ లో కూడా హార్డ్ వర్క్ అవుట్ చేస్తూ చెమటలు కక్కుతున్నాడు सोशल मीडिया लो पोस्ट चेसना ये वीडियो इपड़ वायरल गा मारिंदी సినిమాలకు సంబంధించి హీరోయిన్లకు అందమైన ఫిజిక్ ఎలాగో మగవారికి ఇప్పుడు కండలు తిరిగిన దేహం కూడా అంతే అవసరం అయితే కొన్నాళ్ల క్రితం లేని విధంగా ఇప్పుడు ప్రతి హీరో కండల గండుడిగా మారుతున్నారు ఎక్కడికి వెళ్ళినా ఆ విషయంలో కాంప్రమైజ్ కావడం లేదు వర్కౌట్స్ ను మిస్ చేయడం లేదు ట్రిపుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఎదిగిపోయిన రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు ఈ నెల 20 నుంచి ఓ పాటను చిత్రీకరించబోతోంది టీమ్ రీసెంట్ గా చరణ్ ఫ్యామిలీతో కలిసి న్యూజిలాండ్ వెకేషన్ కు వెళ్ళాడు అక్కడ తర్వాత కూడా ఓ గ్రామీణ ప్రాంతంలో వర్కౌట్స్ చేస్తూ కనిపించాడు ఈ వర్కౌట్స్ మామూలుగా ఏం లేవు జిమ్ సౌకర్యం లేకపోయినా ఉన్న వస్తువులతోనే వర్కౌట్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మొత్తంగా శంకర్ తర్వాత ఏ దర్శకుడితో సినిమా చేయబోతున్నాడు అనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ లేదు తను న్యూజిలాండ్ నుంచి వచ్చిన తర్వాత ఇద్దరు ముగ్గురు దర్శకులు చెప్పే కథలు వింటాడట అది మ్యాటర్ విజయ్ దేవరకొండ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి లైగర్ ఫ్లాప్ తర్వాత కంటే సమంత సిక్కైన తర్వాతే ఈ మాట ఎక్కువగా వినిపిస్తుంది సమంత హెల్త్ ప్రాబ్లం వల్ల ఖుషీ మూవీ ఆగింది లేదంటే ఇప్పటివరకు ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ తో లైగర్ డిజాస్టర్ పాదను మర్చిపోయేవాడు అది లేదు దీనికి తోడు నెక్స్ట్ మూవీ విషయంలో క్లారిటీను లేదు ఇప్పటివరకు ఇద్దరు ముగ్గురు దర్శకులు కథలు చెప్పారు చెబుతారు అనే న్యూస్ వస్తున్నాయి అయితే లేటెస్ట్ గా ఓ షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది అసలు అతను టాలీవుడ్ కే కొంతకాలం గ్యాప్ ఇవ్వబోతున్నాడట అందుకు కారణం కేజీఎఫ్ స్టార్ యశ్ అంటున్నారు మరి ఈ గొడవ ఏంటో చూద్దాం విజయ్ దేవరకొండ టాలెంటెడ్ హీరో ఏ పాత్ర అయినా చేయగల సమర్థుడు కానీ కొన్నాళ్లుగా అతని సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్స్ గా తేలుతున్నాయి ఇలాంటి టైంలో కాస్త కామ్ గా ఉండాల్సింది పోయి లైగర్ టైంలో మరింత ఎక్కువగా యాటిట్యూడ్ చూపించాడు దీనికి అతని ఫ్యాన్స్ అయితే ఇబ్బందిగా ఫీల్ అయ్యారు లైగర్ పోయిన తర్వాత కొంత మార్పు వచ్చినట్లుగా కనిపిస్తోంది అంటున్నారు మళ్ళీ ఒక ట్రెండ్ హిట్లు పడితే ఫామ్ లోకొస్తాడేమో అయితే ఆ విజయాలు ఇచ్చే దర్శకులు ఏరి అనే క్వశ్చన్ కు ఆన్సర్ తెలియడం లేదు రీసెంట్ గా హరీష్ శంకర్ తో సినిమా అన్నాడు కానీ అతనికి విజయ్ యాటిట్యూడ్ నచ్చలేదని అందుకే అతన్ని వదిలేసి సల్మాన్ ఖాన్ కు కథ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు అనే వార్తలు వచ్చాయి అలాగే జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలోనూ ఓ సినిమా ఉంటుందని త్వరలోనే అతను కథ చెబుతాడు అంటున్నారు కానీ ఆ కథ ఆల్రెడీ రామ్ చరణ్ రిజెక్ట్ చేసిందే అనేది వినిపిస్తోంది సో విజయ్ కి మాత్రం నచ్చుతుందా అంటే చెప్పలేం ఇలా నెక్స్ట్ ఏంటి అని కన్ఫ్యూజన్ లో ఉన్న టైంలో టాలీవుడ్ నే వదిలేస్తున్నాడు అనే మాట చాలా పెద్దగా వినిపిస్తోంది విజయ్ దేవరకొండ టాలీవుడ్ ను వదిలేస్తున్నాడు అంటే పూర్తిగా కాదు దర్శకుల విషయంలో ఎస్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు కానీ రూమర్స్ గా వినిపిస్తున్న దర్శకుల లిస్ట్ లో ఇప్పుడు ఒక కన్నడ దర్శకుడు కూడా చేరాడు అతడు అంతకుముందు కన్నడలో మఫ్టీ అనే మ్యాసివ్ బ్లాక్ బస్టర్ తీసిన నర్తన్ దర్శకత్వంలో విజయ్ సినిమా తీయబోతున్నాడు అనే రూమర్ శాండిల్వుడ్ లో కూడా వినిపిస్తోంది మఫ్టీ మూవీ అక్కడ బ్లాక్ బస్టర్ గా నిలిచింది నర్తన్ కు మాస్ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడం బాగా తెలుసు అందుకే అతనితో వర్క్ చేయబోతున్నాడు అంటున్నారు నిజానికి నర్తన్ కేజీఎఫ్ 2 తర్వాత యష్ తో సినిమా చేయాల్సింది అనౌన్స్ కూడా అయినా ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది యష్ గ్యాప్ ఇచ్చాడు కాబట్టి ఆ గ్యాప్ లో విజయ్ తో సినిమా చేయడానికి సదరు దర్శకుడు సిద్ధంగా ఉన్నాడు అనేది కొత్త రూమర్ సారాంశం మరి ఇది రూమరేనా లేక నిజంగానే మనోడు కన్నడ దర్శకుడితో దోస్తీ కడతాడా అనేది చూడాలి ఒక్క పోస్టర్ 100 ప్రశ్నలు వదిలింది
అదే టైంలో 100 ప్రశ్నలకు సమాధానంగానే కనిపిస్తోంది. ఇందులో ఏది నిజం అనేది వెతకడం కంటే నిజంగానే కొన్నాళ్ళుగా సోషల్ మీడియాలో వస్తున్నట్లుగా నాగ చైతన్య సమంత కలుస్తున్నారేమో అని అనిపించేలా ఉంది. చిన్న పోస్టర్లో అంత పెద్ద మ్యాటర్ ఉంటుందా అనుకోకండి. ఒకప్పుడు తన పేరు నుంచి అక్కినేని అనే మాట తొలగించిన తర్వాతే కదా విడాకులు అనే పెద్ద వ్యవహారం తెలిసింది. ఇంతకీ ఈ పోస్టర్ ఏం చెబుతుంది అనేది ఇప్పుడిప్పుడే తేలేదు. కానీ అసలు ఆ పోస్టర్ ఏంటి, అందులో చై శామ్ కు సంబంధించింది ఏముంది? టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ యశోద. ఈ మూవీ మంచి టాక్ సొంతం చేసుకుంది. పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేశారు, కానీ ఆ రేంజ్ లో రెవెన్యూ వచ్చేలా కనిపించడం లేదు. అయితే ఈ సినిమాకు సంబంధించి వేస్తోన్న పోస్టర్స్ లో ఓ కొత్త ఐడియాను యాడ్ చేశారు. థ్రిల్లర్ సినిమాగా వచ్చింది కాబట్టి థ్రిల్లింగ్ బ్లాక్ బస్టర్ అంటున్నారు. ఆ ఇంగ్లీష్ స్పెల్లింగ్ ఉన్న చోట ఎన్సి అనే అక్షరాల్ని కలర్ బోల్డ్ చేశారు. అలాగే ఈ రెండు అక్షరాల్లో సమంత ఫోటో కూడా పెట్టారు. అంటే ఆ రెండు అక్షరాలు సమంత ఫోటో ప్రత్యేకంగా ఎలివేట్ అవుతున్నాయి. మామూలుగా నాగ చైతన్య సమంత కలిసి ఉన్నప్పుడు అతన్ని ఎన్సి అనే పేరుతో ఎక్కువగా పిలిచింది. ఎన్సి అంటే తెలుసుగా నాగ చైతన్య అని అర్థం. దీంతో ఈ ఇద్దరు మళ్ళీ కలుస్తున్నారా లేక కలిసేందుకు సమంత మళ్ళీ ఇండైరెక్ట్గా ప్రయత్నిస్తోందా అంటూ సోషల్ మీడియాలో తెగ చెప్పేసుకుంటున్నారు. అదే టైంలో పోస్టర్లో అంత చిన్న పాయింట్ను ఎలా గుర్తుపట్టారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కొందరు హీరోల హ్యాండ్ పడితే కొత్త హీరోలకు లైఫ్ వస్తుంది అంటారు. అలాంటి హ్యాండ్స్ లో తెలుగులో బాలయ్య హ్యాండ్ కూడా ఉంది. ఆయన హ్యాండ్ వేస్తే అవతలి హీరోకు హిట్ గ్యారంటీ అనే పేరుంది. రీసెంట్ గా కూడా ఊర్వశివో రాక్షసువో అంటూ అల్లు శిరీష్ కు అండగా నిలిస్తే సూపర్ హిట్ పడింది. అప్పుడెప్పుడో గుంటూరు టాకీస్ ట్రైలర్ విడుదల చేస్తే ఆ మూవీ హిట్ అయినా ఆ హీరోను డీజే టిల్లు వరకు తెచ్చింది. ఇక ఇప్పుడు మరో యంగ్స్టర్ కు తన హ్యాండ్ ఇవ్వబోతున్నాడు బాలయ్య. మరి ఈ హీరో కూడా సూపర్ హిట్ కొడతాడా? బాలయ్య బయట ఇమేజ్ పై ఉన్న వార్తలను పూర్తిగా తుడిచిపెట్టేలా చేసింది అన్స్టాపబుల్ షో. ఈ షోతో దెబ్బకు జనాల థింకింగ్ మారిపోయింది. ఈ షోతో కుర్రాళ్లలో కుర్రాడుగా, పెద్దవాళ్లతోనూ కుర్రాడిలానే కనిపిస్తూ సందడి చేస్తున్నాడు బాలయ్య. అలా రీసెంట్ గా అతని షోకు జన్నలగడ్డ సిద్ధు, విశ్వక్సేన్ గెస్ట్ లుగా వచ్చారు. వీరితోనూ ఓ రేంజ్ లో ఆడుకున్నాడు బాలయ్య. ఆ ర్యాపో వల్లనేమో ఇప్పుడు మాస్కా దాస్ విశ్వక్సేన్ కు అండగా నిలవబోతున్నాడు. రీసెంట్ గా విశ్వక్సేన్ పై యాక్షన్ కింగ్ అర్జున్ చేసిన వ్యాఖ్యల వల్ల అతని ఇమేజ్ కు కొంత ఇబ్బంది ఏర్పడింది. దాన్ని అర్జెంట్ గా తొలగించుకునే పనిలో ఉన్నాడు విశ్వక్. అందుకే తన డైరెక్షన్ లోనే వస్తున్న ధమ్కీ మూవీ ట్రైలర్ ను బాలయ్య చేతుల మీదుగా విడుదల చేయాలనుకున్నాడు. అందుకు మన వీరసింహారెడ్డి కూడా ఓకే చెప్పాడు. ఇంకేం, వెంటనే మంచి ముహూర్తం కూడా చూసి 18న సాయంత్రం 7 గంటలకు బాలయ్య చేతుల మీదుగా ట్రైలర్ 1.0 విడుదల చేశారు. మరి బాలయ్య చేపడిన తర్వాత విశ్వక్సేన్ కు హిట్ పడకుండా ఉంటుందా? ఈ ట్రైలర్ చూస్తే ఖచ్చితంగా పడుతుందనే చెబుతారు. ఏదేమైనా యంగ్ స్టార్స్ కు, అది కూడా బ్యాక్గ్రౌండ్ లేని వారికి సపోర్ట్ ఇవ్వాలంటే మంచి మనసు కావాలి. అది తనకుందని అడిగిన ప్రతిసారి నిరూపించుకుంటున్న బాలయ్య కోసం ఒక్కసారి జై బాలయ్య అనడంలో తప్పే లేదేమో. ఓకే, ఇది ఇవాళ ఫస్ట్ ఎవర్ యూట్యూబ్ ఫిలిం న్యూస్ బులెటిన్ ప్రైమ్ షో. మళ్ళీ నెక్స్ట్ షోలో కలుసుకుందాం.